పెద్దపల్లు 13వ రోజుకు చేరిన న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు సంఘీభావం తెలిపిన బీసీ సంక్షేమ సంఘం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆస్తి లాక్కొని తల్లిని ఇంట్లో నుండి గెంటేసిన కొడుకులు పెద్దపల్లి మొగల్పురాలో ఘటన గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్ పెద్దపల్లి మహా మట్టి గణపతి వద్ద అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు సంగం రాధాకృష్ణ కళా బృందం చే శాస్త్రీయ సంగీత నృత్య ప్రదర్శన లేస్లబా పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో మిద్దె తోట మీద అవగాహన కార్యక్రమం పట్టణ ప్రజలు మిద్దె తోటలు ఏర్పాటు చేసుకోవాలన్న వ్యవసాయ శాస్త్రవేత్త భీమశెట్టి భాస్కర్ రావు పెద్దపల్లిలో కొనసాగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు 7వ రోజు జరిగిన కుంకుమ పూజలు అన్నదానం దీపారాధనలపై దృశ్యమాలిక వైరల్ ఫీవర్ పట్ల అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు సూచించిన జిల్లా ప్రభుత్వ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఉదయ్ కుమార్ నలభై నాలుగో రోజుకు చేరిన విఆర్ఏల నిరవధిక సమ్మె తమ డిమాండ్లు పరిష్కరించేలా సీఎం కేసీఆర్ మనసు మార్చాలని వినాయక విగ్రహానికి విఆర్ఏల వినతి పత్రం